హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో సేమియా ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు కదా ఐస్ క్రీమ్ అనగానే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ సేమియా తీసుకుని మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి పాలు తీసుకుంటున్నానండి. నేను 1/2 లీటర్ వరకు పాలు తీసుకుంటున్నాను. ఈ పాలని బాగా మరిగించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలండి. ఇప్పుడు మిల్క్ పౌడర్ వేస్తున్నానండి, 2 స్పూన్స్. మిల్క్ పౌడర్ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని 1 నిమిషం పాటు బాగా మరగనివ్వాలి. చూడండి, పాలు మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం సేమియా వేసేసుకుందామండి. మనం వేయించి పెట్టుకున్నాం కదా. ఇలా ఉండకట్టకుండా బాగా కలుపుకున్న తర్వాత సేమియా బాగా ఉడకనివ్వాలండి. ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ 1-2 మినిట్స్ మనం ఉడకబెట్టుకోవాలి సేమియాని. ఇప్పుడు దీంట్లోకి షుగర్ వేస్తున్నానండి. స్వీట్నెస్ చూసుకొని వేసుకోవాలి. షుగర్ బాగా కరిగేంత వరకు మనం మరిగించుకుంటే సరిపోతుందండి. సేమియా ఉడికిన తర్వాతనే మనం షుగర్ వేసుకోవాలి. చూడండి, బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకొని దీంట్లోకి నేను వెనీలా ఎసెన్స్ 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. మీరు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు వెనీలా ఎసెన్స్ లేకపోతే. నేను టేస్ట్ బాగుంటుందని వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ మంచి దించేసుకున్నాక దీన్ని చల్లగా అవనివ్వాలి. చూడండి, కొంచెం చల్లగా అయింది. ఇప్పుడు దీన్ని మనం ఐస్ క్రీమ్ మోడ్లో వేసేసుకోవాలి. ఇలా అన్నిటిని నింపేసుకున్న తర్వాత వీటికి క్యాప్స్ పెట్టేసుకొని తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్స్ కూడా పెట్టేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మోడల్ని 8 అవర్స్ మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 8 అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నానండి. ముందుగా క్యాప్స్ తీసేసుకొని 1 సెకండ్ వాటర్లో పెట్టి తీస్తే మనకి ఐస్ క్రీమ్స్ ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, చాలా ఈజీగా వచ్చేసినాయి కదా. చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. సింపుల్గా చేసేసుకోవచ్చు మనం. అన్నీ ఇంట్లో ఉండే వాటితోటే చేసుకోవచ్చు. చూసారు కదా సేమియా ఐస్ క్రీమ్ ఎలా ఈజీగా చేసుకోవాలో. మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీటిని 1 కవర్లోకి ప్యాక్ చేసుకుందాం. ఇలా ప్యాక్ చేసుకోవడం వల్ల ఈజీగా తీసుకుని తినడానికి బాగుంటుంది. చాలా సింపుల్ కదా. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.